జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బస్టాండ్లో బాణాసంచాతో సందడి చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ సరిత, తిరుపతయ్య, సర్పంచ్ హైమావతి, దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జడ్పీ చైర్పర్సన్ సరిత, తిరుపతయ్య మీడియాతో మాట్లాడుతూ కాలేజ్ ఫర్మ్ ప్రాజెక్ట్ దేశంలోని గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి, దామోదర్ రెడ్డి, ఎంపీటీసీ మహేశ్వరమ్మ, ఉప సర్పంచ్ పైల్మ్యాన్, మండల సర్పంచులు అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, ఎంపీటీసీ రోషన్న, మురళీధర్ రెడ్డి, గొల్ల చిన్న వెంకటన్న, నగర్దొడ్డి వెంకట్రాముడు, రఘురెడ్డి, శంకర్ గౌడ్, బోయశంకర్, యంకన్న, రఘు, ప్రసాద్, శివరాముడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సంతోషంగా దాన్ని జరుపుకోవాలని ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టాము. ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకు ఇలాంటి ప్రాజెక్టులు ఏ చరిత్రలోనే ఎక్కడ లేవు. ఇది చరిత్రకి మనకి ఈ సృష్టించడానికి కారణం మన కేసీఆర్ గారు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటామని మన కేసీఆర్ గారు ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.